దయచేసి సబ్స్క్రైబ్ చేయండి 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 నా ఆవేదనను అర్థం చేసుకోండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. హ్యాపీ దివాళి. దీపావళి. హ్యాపీ దివాళి మామా. హ్యాపీ దీపావళి రా బామ్ అద్దా. మీరందరూ సూపర్ గా ఉన్నారు. సిటీలో ఉన్న గుండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉంది. ఏంట్రా ఇవాళ దివాళి కదా, ఆడుతూ పాడుతూ సెలబ్రేట్ చేసుకుందాం. ఎంజాయ్ పండగ. మెల్లగా చెప్పు. అంటే కనిపించదు ఇటు సైడ్ నువ్వు నువ్వు నువ్వేనా తాగేస్తున్నావా లేదా డ్రగ్స్ వాడుతున్నావా? హనుమంతుడిలాగా నీ బలం ఏంటో నీకు తెలియదు. మొన్న టాస్క్ ఆడేవు చూడు, బలే ఆడేవరా. ఎక్స్ట్రాడినరీ ఫ్యాంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ సర్. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. ఇక్కడ అన్నయ్యలు అక్కలు ఫ్రెండ్లు బావలు బామర్దలు ఎవ్వరు లేరు. నీ ఆట నువ్వు ఆడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో, లేకపోతే స్ట్రాంగ్ గా నిలబడు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు రా టెన్షన్ పడుతున్నావు? మేసన్ దిప్పురా నువ్వు. రాజా ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోయి ఆరోగ్యం పాడు చేసుకోకు. నేనున్నాను కదా రాజా, నువ్వు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? హౌస్ కి మీరు చాణక్యుడు అని చెప్పవచ్చు. అంటే ఆల్రెడీ మీరు హ్యాండిల్ చేసి చూసి ఎంత మందిని చూసి ఉంటారు చెప్పండి. ఎన్ని చూశారు, ఎన్ని దాటారు, ఎన్ని కష్టాలు పడి ఉంటారు ఈ స్థాయికి రావడానికి. నంబర్ 4 ఇస్ శుభ. బాగా ఆడుతున్నావు, బాగా మాట్లాడుతున్నావు, అప్పుడప్పుడు కొంచెం గట్టిగా అరుస్తున్నావు. ఎందుకు అలా అరుస్తున్నావు? నువ్వు అక్కడే ఉండు, రాకు బయటికి. ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి, అది లోనే డ్రైనేజారా? మనిషి మంచోడే సార్, కొన్ని మాటలు పాపం ఏం చెప్తాడో అర్థం కాదు. అలాంటి మనిషి మంచోడే గుణమే గోరింటాకు. నెగటివ్ శోభ, మంచిగా ఉన్నా ఏదో ఒక అర్థం చేసుకుంటా సార్, నెగటివ్ గా తీసుకుంటుంది. కలుద్దాము కొంచెం, ఏదైనా మాట్లాడదాము అని ట్రై చేస్తుంటే కూడా కొంచెం దూరం పెడుతున్నట్టు అనిపిస్తుంది సార్ నాకు. నమ్మలేనిది ఎవరు? అరే నిన్ను నమ్మితే పువ్వును పూసుకున్నట్టే నా ముఖాన్నే పడుతుందా? ఎంగిలి నీ తెలియట్లేదా బాబు, బయట చాలా మంది అన్నా అన్నా. మ్యారేజ్ లైఫ్ లో హ్యాపీ అనేది ఉండదన్నావు. శోభాకి ఏం చెప్తావు? నిద్రపోనిచ్చారు. ఇలాగైతే ఆడు జీవితాంతం ఇలా తల కొట్టుకోవాలరా. శివాజీ గారు, మీకు బయట మామూలుగా లేదు ఫ్యాన్ ఫాలోయింగ్? మార్కెట్ లో అతను ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తా. నేను ప్రతి సీజన్ లో ఈ బిగ్ బాస్ స్టేజ్ కి వస్తూనే ఉన్నా సార్. 4 తర్వాత ఎందుకు? నేను ఎలిమినేట్ అవ్వలేదు సార్. సూట్ కేస్ పట్టుకుపోయిన వాడికి ఎలిమినేషన్ ఉంటది. చేసేసాడు, బాగా చేసేసాడు. చూసేవారికి నువ్వు ఛాలెంజ్ చేసి పంపావు. ఆడలేడు, ఆడలేదు. ఆడుతున్నాడా లేదా మీ నాన్న? ఆడుతున్నాడు సార్. నాకు ప్రాబ్లం ఉంది సార్. ఎవడైనా నువ్వు ఓడిపోతావంటే గెలిచి చూపించడం నాకు అలవాటు. నువ్వు అనుకు ఒకటి అనుకోని వెళ్ళావు, జనాల్ని గెలుచుకోవాలని వెళ్ళావు. నువ్వు అంతే గెలుచుకుంటున్నావు, ఇంకా గెలుచుకోవాలి. నువ్వు ఎంత పెద్ద హీరో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో శివన్ ఉన్నాడు. ఎంత ఎనర్జీ ఇచ్చావురా. అమరన్న హాయ్. హాయ్ బ్రో. ఎవడరా బ్రో? ఎవడరా బ్రో? మనం ఏంటి బ్రో అంత మాట అన్నావు నువ్వు నన్ను? వదిన నమస్కారం. వదిన హలో. హలో అమర్ గారు. వదిన అన్నయ్యకి సెట్ అయిపోవడానికి కారణం కూడా నేనే. వదిన నీ గురించి నువ్వే పంపు కొట్టుకుంటుంటే నీ కాళ్ళు నువ్వే తీసుకున్నంత సీప్ గా ఉందన్న. ఇది కాదు, పెద్ద అయినా పెద్ద అయినా ఏంటి, ఎంత వయసు పెద్ద అయినా ఏంటి? ఏమండోయ్ ఏమనుకుంటున్నారు మీరు? అసలు మా గురుగారు చూడడానికి ముసలాల్లా ఉన్నా, లోపల యంగ్ కుర్రాడండి. బోలే అన్నా
గాడ్ గిఫ్ట్. అరే బోలే అన్న కాదు బోలే బాబాయ్. ఏ హీరో నాన్న ఆయన హీరో 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 హీరో. మీరు కూడా బాగా ఆడుతున్నారు. శోభా ఆంటీ ఎక్కడ ఉంది? శోభా ఆంటీ ఎక్కడ ఉంది? ఏ ఆంటీ ఆంటీ ఏ డింబి డింబి రో డిండి డిండి ఆంటీ వచ్చింది రో. అసై శోభా ఆంటీ ఎవరు చూడలేదు కదా, కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు. నేనేదో సరదా కన్నాను, నేను సీరియస్ గా తీసుకున్నాను. శివాజీ మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది కదా. ఉంది సార్. బయ్య సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎదిరిపోయిందా? అసలు ఇంత చిన్న ఒంట్లో నుంచి అంత పెద్ద నోరు ఎక్కడి నుంచి వస్తుంది తల్లి? ఏంటంటున్నారా గుంటుంటాను. లేదు రతిక అంటే ఫైర్, ఫైర్ అంటే రతిక. నీ అవ్వ తగ్గేదేలే. అగరబత్తి కాదు, నిన్నెవడు అడిగాడు? ఇది ఎందుకు పెడుతున్నాను అంటే, నువ్వు మళ్ళీ ఫస్ట్ దాంట్లో రావడానికి ఇలా పెడుతున్నావు, నువ్వు మళ్ళీ ఫస్ట్ దాంట్లో రావడానికి ఇలా పెడుతున్నావు. నేనేం చెప్పలేనమ్మా, నేను నా గేమ్ తోనే చూపిస్తానమ్మా ఇంకంతే. ఏం ముచ్చట్లు ఇంకా ఎన్ని దినాలు వినిపిస్తావురా? నువ్వు చెప్తానే ఉన్నావు, నేను ఇంటనే ఉన్నా. సేఫ్ రతిక, యువర్ సేఫ్. నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా. మూడున్నరేళ్లుగా దాచావంట సీక్రెట్, మేము బయటికి లాగేసాం. చాలా గొప్ప పని చేసావు. అడత ఆపేసింది. అరే చెప్పురా నా గురించి, పాపు మాట్లాడు. లోపలేం లేదు డొల్లా. నీకు మళ్ళీ తను క్రాకరే గాని బట్ చాలా పిరికిది. చాలా పిరికిది, చాలా మంచిది కూడా. ఎస్, పైకి పైనాపిల్ల ముళ్ళున్నా మనసు మాత్రం వెన్న. మీ హోస్టింగ్, మీ టైమింగ్, మీ గ్లామర్ నా సామి రంగ నెక్స్ట్ లెవెల్ సార్. వేరే లెవెల్ అండి, వేరే లెవెల్. నాగార్జున గారి ముందేమో కరుణ రసం, నామినేషన్ లో నవరసాలు చూపించేస్తాడు సార్. ఏం యాక్టింగ్ చేసినావు రా హోషన్. ఒక్క మీద కాన్సన్ట్రేట్ చేయకుండా రతిక అక్క మీద కాన్సన్ట్రేట్ చేస్తే మా అందరికి భయం వేసి, నువ్వు అదే కంటిన్యూ చేసుంటే అన్న అన్న అని తిరిగే, నువ్వు అన్న అని తిరగాల్సి వచ్చేది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. 5 వారాల ముందు నిన్ను ఆటలో అరటిపండు అన్నారు, 5 వారాల తర్వాత నువ్వు ఆడే ఆటలో చాలా మంది అరటిపండులుగా మిగులుతున్నారు. అట్లుంటది మనతోని ముచ్చట. సినిమా పేరు? సినిమా పేరు డాన్ అన్న. నాకు నాకు చెప్పలేదు. నీకు 5 వారాల ముందు అయితే గోవిందా గోవిందా కాదు, శివాజీ వాళ్ళ అబ్బాయి వస్తే శివాజీ కదా అరవాలి, నువ్వెందుకు అంతలా నడిచావు? పిచ్చండి ఇది. నాకు అర్థం కాదు, శివాజీ గారు సరిగా ఆశీర్వదించలేదా, నువ్వు సరిగా ఆడట్లేదా? నేనే సరిగ్గా అంటే భయం వచ్చేసింది. దొంగలు భయపడతారు, లంగలు భయపడతారు, ధర్మంగా ఉన్న వాళ్ళు నిజాయితీ ఉన్న వాళ్ళు ఎందుకు భయపడతారు? పాత రతిక వచ్చిన ప్రాబ్లం లేదు, అందులో కంటెంట్ అయినా వచ్చింది. ఈ రతిక ఆ కంటెంట్ లేదు, గేమ్ లేదు కాబట్టి. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా. ఎవరి చిచ్చుబుడ్డ అయితే వెలుగుతుందో వాళ్ళు సేఫ్. వెలగని చిచ్చుబుడి ఇస్ ఎలిమినేటెడ్. దేవుడు పైనే భారం వేశాం. ఎవర్ యు ఆర్ సేఫ్. మీరు నా మీద పెంచుకున్న కట్ల కట్ల ప్రేమకి, మీ అభిమానానికి రొంబ నండ్రి, తుంబ థ్యాంక్స్, బహుత్ బహుత్ శుక్రియా. సేఫ్ బోలే, యు ఆర్ ఎలిమినేటెడ్. సే ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. లేకపోతున్నామండి, డౌట్స్ ఏం పెట్టుకోకండి. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి, ఖర్చు లేకుండా కాఫీ తాగుతాం, బిల్ కట్టకుండా భోంచేద్దాం. గెలుపు వెనకే ఓటమి ఉండు, ఓటమి గెలుపుకు బాటలు వేయును. ఫ్యూచర్ ఉంది,